ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు రమాదేవి. ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరమణగూడెంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి తెలుసుకుందాము. జీవన ఎరువులను వాడడం వలన జరిగేటువంటి ఉపయోగాలను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ జీవన ఎరువులు సూక్ష్మ పోషకాలను అందించడంతో పాటుగా వీటి జీవ ప్రక్రియల్లో భాగంగా కొన్ని రకాలైనటువంటి ఎంజైములను, హార్మోన్ను ఉత్పత్తి చేయడం వలన వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడమే కాకుండా మొక్కలు బాగా ఏపుగా పెరగడం, పూత త్వరగా రావడం, కాత రావడం, అదేవిధంగా వాటి యొక్క దిగుబడుల యొక్క నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది. దాంతోపాటుగా మనకి కొన్ని వాతావరణ పరిస్థితులు అంటే భూభైతిక పరిస్థితులు కూడా మెరుగుపడడం జరుగుతుంది. ఇంకా ఉదాహరణకు మన భాసురానికి సంబంధించినటువంటి ఎరువులను కనుక జీవన ఎరువులను వేసుకున్నట్లయితే, అదేవిధంగా కొన్ని నత్రజని జీవన ఎరువులను కూడా వేసుకున్నప్పుడు మొక్కలకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మక భూముల్లో కూడా ఆ పునరుద్ధరణ చేసుకొని ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మనకి ఇవి బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులను వాడుకున్నప్పుడు ఇవి వేరు వ్యవస్థతో పాటు పెరగడం వలన వేర్ల ద్వారా అంటే నేల ద్వారా వేర్లను ఆశించేటువంటి తెగుళ్ళను రాకుండా కూడా కాపాడుకోవడానికి వీలవుతుంది. ఇంకా భాస్వరం కరిగించే జీవన ఎరువులను చూసుకున్నట్లయితే, భాస్వరం కరిగించి అందించే జీవన ఎరువుల్లో ముఖ్యంగా భాస్వరం బ్యాక్టీరియా జాతికి చెందినటువంటి జీవన ఎరువే కాకుండా శిలీంద్ర జాతికి చెందినటువంటి ఆర్బస్కులర్ మైకరైజా అనే జీవన ఎరువు కూడా అందుబాటులో ఉంది, బాగా పనిచేస్తుంది కూడా. ఈ ఆర్బస్కులర్ మైకరైజా అనేది ఒక శిలీంద్ర జాతికి చెందింది. ఇది వేసినప్పుడు భూమిలో ఈ యొక్క స్పోర్లను కనుక మనము మట్టితో పాటు వేసేసుకున్నట్లయితే విత్తనం నాటక ముందు విత్తనంతో పాటు మొక్క యొక్క వేరుతో పాటుగా పెరిగి వేరు చుట్టూ కూడా ఒక తొడుగులాగా ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల మట్టిలో ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించి అందించడమే కాకుండా వేరు ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళు రాకుండా చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ భాస్వరాన్ని కరిగించి అందించే ఎరువులు సాధారణంగా మన నేలల్లో ఎక్కువగానే భాసనం ఉంటుంది, కాకపోతే అది అందుబాటులో లేకుండా లభ్య భాసనం రూపంలో ఉండకుండా భూమి యొక్క ఉదజని సూచికను బట్టి లేదా భూమి భౌతిక పరిస్థితులను బట్టి క్షార నేలల్లో అయితే కాల్షియంతో కలిసి ఫాస్ఫేట్ రూపంలో స్థిరీకరించబడుతుంది. అదే ఆమ్ల నేలల్లో అయితే ఐరన్ అల్యూమినియంతో కలిపి ఫాస్ఫేట్లుగా స్థిరీకరించి మొక్కల వేర్లు తీసుకోవడానికి అందుబాటులో ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ జీవన ఎరువులను వాడడం వలన ఇవి వాటి జీవ ప్రక్రియల్లో విడుదల చేసేటువంటి సేంద్రియ ఆమ్లాలైనటువంటి సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లములలో కరిగించి ఈ భాస్వరాన్ని కదిలించి కరిగించి మొక్కలకు అందుబాటులో వచ్చేలా చేస్తుంది. ఈ భాస్వర ఎరువులు కూడా సాధారణంగా అన్ని చోట్ల కూడా లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎరువును కూడా నత్రజని ఎరువుతో పాటు కలిపి వేసుకోవచ్చు. ఇక పొటాష్ని కదిలించి అందించే ఎరువులు, కరిగించి అందించే ఎరువులు, దీంట్లో కూడా కొన్ని శిలీంద్ర జాతికి చెందినటువంటివి, అదేవిధంగా బ్యాక్టీరియా జాతికి చెందినటువంటి జీవన ఎరువులను గుర్తించడం జరిగింది. వీటిని కూడా ఏంటంటే మనం వేసిన భూమిలో పొటాషియం, మన నేలలో పొటాషియం కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన స్థూల పోషకాలతో పోసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇవి లభ్య రూపంలో ఉండవు కాబట్టి దాన్ని కూడా అందించడానికి ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మనం తప్పనిసరిగా నేలలో స్థిరీకరించబడినటువంటి పొటాష్ని మొక్కలకు అందేలా చేసుకోవడానికి వీలవుతుంది. ఇక ఈ జీవన ఎరువులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మొక్కలకు మనం వేసినటువంటి మొక్కలను కనుక మనం గమనించుకున్నట్లయితే దాదాపు అన్ని నత్రజని స్థిరీకరించేటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా గాలిలో ఉండే నత్రజని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తుంటాయి. కాబట్టి ఇక భాస్వరాన్ని కరిగించే జీవులు భూమిలో ఉన్నటువంటి భాస్వరము, అదేవిధంగా పొటాషియంని కరిగించేటువంటి సూక్ష్మజీవులు భూమిలో ఉన్నటువంటి భాస్వరం లేదా పొటాషియంని కరిగించి అందించేలా చేస్తాయి. ఇక వీటి యొక్క మోతాదును కనుక గమనించుకున్నట్లయితే రైజోబియం విత్తన శుద్ధి ద్వారానే సుమారుగా ఒక 200 గ్రాములు పొడి రూపంలో లభ్యమయ్యేట్లయితే, ఒక 200 గ్రాముల రైజోబియం కల్చర్ను
ఒక 100 గ్రాములు ఒక లీటర్ ఒక 100 ml నీటిలో కలిగించిన బెల్లం పాకం కరిగించేసి ఆరిపోయిన తర్వాత దాన్ని కలిపి విత్తనాలకు జాగ్రత్తగా కనుక పట్టించి నాటుకున్నట్లయితే మనకి మొక్కతో పాటు అంటే కొత్తగా పెరిగేటువంటి వచ్చేటప్పుడు మొక్కలతో పాటుగా వేర్ల మీద ఈ బుడిపెలు ఏర్పాటు చేసుకొని నత్రజని అందించడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే నత్రజని తక్కువగా ఉన్న నేలల్లో ఈ బుడిపెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏది ఒకసారి విత్తుకుంటే ఒక 2-3 సంవత్సరాల వరకు వేరే పంటలను వేయని పరిస్థితుల్లో కొంతవరకు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా విత్తన శుద్ధి ద్వారా అందించుకుంటే మనకి ఫలితాలు బాగా ఉంటాయి. ఇక ఈ ఉదాహరణ ఈ నీలి ఆకుపచ్చ నాచు కానీ అదేవిధంగా అజోలా కానీ ఒకసారి వేసిన తర్వాత భూమిలో కలియ దున్నిన తర్వాత ఒక్కొక్కసారి 2-3 సంవత్సరాలు వరుసగా వేసిన తర్వాత వాటి అవసరం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం అవసరాన్ని బట్టి చూసుకొని ఈ ఎరువులను అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మోతాదులు బ్లూ గ్రీన్ ఆల్గే నీలి ఆకుపచ్చనట్లయినట్లయితే ఎకరానికి ఒక 5 కిలోలు నేలలో వేసేసి వరి నాటిన తర్వాత నీళ్లు నిలగట్టి వాడుకోవాలి. అదే ఈ అజోలా అయినట్లయితే ఫెర్న్ జాతి మొక్క అయినట్లయితే ఎకరానికి 100 నుంచి 150 కిలోల వరకు వేసేసి భూమిలో దుక్కిలో వేసిన తర్వాత పెరగనిచ్చి తర్వాత కళ్ళీ దున్నుకొని వరి నాట్లు వేసుకోవడం మంచిది. ఇక మిగిలిన నత్రజని అందించి స్థిరీకరించేటువంటి అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పైరలం అదేవిధంగా సూక్ష్మ ఇతర సూక్ష్మ పోషకాలైనటువంటి భాస్వరాన్ని పొటాష్ని కరిగించి అందించే ఎరువులు కూడా మనకి పంటను బట్టి విత్తన శుద్ధి ద్వారా అందించవచ్చు. విత్తన శుద్ధి ద్వారా అందించేటట్లయితే పొడి రూపంలో ఉన్న వాటిని మనము ఒక 200 గ్రాములు ఈ జీవన ఎరువును 16-20 కిలోల విత్తనాల చొప్పున కలిపేసి ఆరనిచ్చేసి ఆ తర్వాత నాటుకుంటే మంచిది. దాంతోపాటుగా ఎక్కడైతే మనకి నార్మల్లో విత్తనాన్ని చల్లుకొని నారు నాటుకోవడం జరుగుతుందో అటువంటి పంటలలో నారు అంటే ఒక 2 కిలోలు ఒక సుమారు 10-20 లీటర్ల నీటిలో కలిపేసి ఆ ద్రావణంలో ఈ నారుని నాటే ముందు కనుక ఒక 1-2 గంటల పాటు నానబెట్టేసి ముంచేసి అప్పుడు నాటుకున్నట్లయితే కూడా మనకి ఈ జీవన ఎరువును అందించడానికి అవకాశం ఉంటుంది. అదే దుంప పంటల్లో అయినట్లయితే అవసరాన్ని బట్టి 50-60 లీటర్ల నీటిలో ఉదాహరణ తీసుకుంటే అల్లము పసుపులు లేదా అరటి దుంపలు కంద ఇలాంటి వాటి కనుక నాటుకునేటట్లయితే ఎక్కువ నీటిలో ఆ నీటి ప్రపోర్షన్ను బట్టి అంటే 10 లీటర్లకి ఒక 2 కిలోల చొప్పున కలిపినటువంటి జీవన ఎరువు కలిపిన వాటిలో నానబెట్టేసి అప్పుడు నాటుకున్నట్లయితే మనకి సరి అయినటువంటి జీవన ఎరువు. దీంతోపాటుగా భూమిలో సేంద్రియ ఒకరోజు అంటే జీవన ఎరువుని ఒక్కొక్క జీవన ఎరువుని ఎకరానికి సేంద్రియ ఎరువును ఈ జీవన ఎరువును ఎకరానికి 2-5 కిలోల వరకు నత్రజని ఉదాహరణ తీసుకున్నట్టయితే అజోస్పైరిల్లం అజిటోబ్యాక్టర్ లాంటి వాటిని భాస్వరం అదేవిధంగా పొటాష్ కరిగించే జీవన ఎరువులను కూడా సమానమైనటువంటి మోతాదులో అంటే 2-5 కిలోల ఎకరానికి కలిపేసి ఒకరోజు ఈ సేంద్రియ ఎరువుల్లో అంటే మన పశువుల ఎరువులో కానీ వర్మి కంపోస్ట్లో కానీ ఒకరోజు కలిపేసి సరైన తేమ ఉంచేసి తర్వాత రోజు కనుక మనం పొలంలో వెదజల్లుకున్నట్లయితే మనకి అన్ని రకాలుగా అంటే వివిధ రూపాలలో మనము జీవన ఎరువులు వివిధ దశల్లో కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. అదే బహువార్షిక పంటల్లో అయినట్లయితే కనీసం 2 సార్లు ఈ వేసవి తర్వాత మనకి తొలకరి వర్షాలు పడిన తర్వాత సేంద్రియ ఎరువుతో పాటుగా వేసుకోవడం అదేవిధంగా 2వ సారి మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఒకసారి కనుక వేసుకున్నట్లయితే మనకి ఈ జీవన ఎరువుల సంఖ్య సరి అయినంత మోతాదులో లభ్యమయ్యి మొక్కలు కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఇక సేంద్రియ ఎరువులు ఈ ముఖ్యంగా ఈ జీవన ఎరువులు మనకి ద్రవ రూపంలోనూ అదేవిధంగా పొడి రూపంలో అందుబాటులో ఉన్నాయి. మన ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన పరిశోధనా స్థానంలో నత్రజని భాస్వరము అదేవిధంగా పొటాష్ని అందించే జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్ అజోస్పైరిల్లం రైజోబియం టీఎస్బి అదేవిధంగా కేఎంబి జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. మన ఉద్యాన పరిశోధన స్థానంలో పాటుగా అమరావతి వ్యవసాయ పరిశోధన స్థానంలోను అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలోను అదేవిధంగా
మనకి సామర్లకోటలో ఉన్నటువంటి జీవన ఎరువుల నియంత్రణ కేంద్రంలోనూ, అదేవిధంగా ఇంకెక్కడైనా కొన్ని ప్రైవేట్ స్పిక్ లాంటి కంపెనీలు కూడా అందించడం జరుగుతున్నది. కాబట్టి జీవన ఎరువును ఎన్నుకునేటప్పుడు నాణ్యమైనటువంటి జీవన ఎరువును గుర్తింపు పొందిన సంస్థల నుంచి మాత్రమే తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక ఈ విధంగా కనుక మనం జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మనకి సేంద్రీయ వ్యవసాయంలో ఎక్కడైతే రసాయనికేతర పదార్థాలను ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి సేంద్రీయ ఎరువు రూపంలో సేంద్రీయ పదార్థం అంటే సేంద్రీయ కార్బన్ మొక్కలకు కూడా చాలా అందుబాటులో ఉండటానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే పచ్చిరొట్ట ఎరువు రూపంలోనూ, పశువుల ఎరువు రూపంలోనూ, వెర్మి కంపోస్ట్ రూపంలోనూ వివిధ రూపాలలో సేంద్రీయ ఎరువును అందించడం జరుగుతుంది. కాబట్టి మనకి వీటి యొక్క సంఖ్య కూడా బాగా అభివృద్ధి చెంది మన దీని యొక్క ఫలితనం కూడా బాగా కనపడడానికి అవకాశం ఉంది. ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు.